Ready to move in premium triplets villas at Kollur APR Projects. Pitapuranlo TDP abhyardhi evaraithe Varma unnaro Varmato etuvanti vibhedalu levane spashtamaipindi Pavan Kalyan ki maddati ichchenduku Varma mundukochcharu. Ivala Pitapuramlo helicopter lo velli Pitapuramlo digina Pavan Kalyan Janasena adhineta Pavan Kalyan neruga Varma intiki vellaru. Varma intiki velli Varmato matladaru. Rashtramlo వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది, కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఖచ్చితంగా పొత్తుల్ని అంగీకరించాల్సిందే అనే కోణంలో వర్మతో పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తుంది. వర్మ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత తను పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో మద్దతిస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తానంటూ మీడియాతో కూడా మాట్లాడారు వర్మ. దీంతో పిఠాపురంలో కూటమికి ఎటువంటి సమస్య లేదు, కూటమి చాలా స్పష్టంగా ఉందనే విషయం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం పైన నజర్స్ పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలవాలనే నిర్ణయానికి వచ్చారు. భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి కూడా సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పిఠాపురంలో వర్మతో కాస్త ఇబ్బంది ఉంటుందని, వర్మ వ్యతిరేకించే అవకాశం ఉందని, ఎందుకంటే మొదటి నుంచి పిఠాపురం టికెట్ నాదే అనే కోణంలో ఉన్నారు వర్మ. ఇంటింటికి తిరిగారు వర్మ, పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. తను ఖచ్చితంగా గెలిచి తీరుతాననే నమ్మకంతో ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో కూటమి ఏర్పాటు కావడం, జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏర్పాటు కావడం, కూటమిలో ఈ సీటు జనసేనకి వెళ్ళిపోవడం, ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే పిఠాపురం నుంచి పోటీకి పూనుకోవడంతో వర్మ కాస్త నర్వస్ అయినట్టుగా తెలిసింది. కొంతకాలం వర్మ కాస్త నేను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతాను అనే తన వాయిస్ వినిపించినట్టుగా మధ్యలో వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ వర్మ అధికారికంగా నేను పవన్కి వ్యతిరేకంగా పోటీ చేస్తాను, లేకపోతే నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తను స్వయంగా ఎక్కడా చెప్పలేదు. కాకపోతే వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇటు వైసీపీ కూడా వర్మ ఖచ్చితంగా పవన్కి సమస్యగా మారతారనే అంచనాలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తానికి ఆ సమస్య వాళ్ళతో క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో వర్మ ఇంటికి వెళ్ళి ఆయనతోనే మాట్లాడడం, అది కూడా ఖచ్చితంగా కూటమిని గెలిపించాలనే అంశం పైన చర్చించడం, వైసీపీని ఓడించాలి అనే అంశంతో చర్చించడంతో వర్మ కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది. వర్మ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి మద్దతిస్తానని హామీ ఇచ్చారు, మీడియాతో నేరుగా మాట్లాడారు. వర్మ తన కోసం సీటు త్యాగం చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆయన ముందే ఆయన నివాసంలోనే ప్రకటించారు. దీంతో అక్కడ కూటమికి ఉన్న చిన్నపాటి సమస్య సద్దుమణిగిందని సర్దుబాటు అయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఇదంతా ఇలా ఉంటే వర్మతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు పిఠాపురంలో, అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పిఠాపురంలో భారీ లక్ష మెజార్టీతో, లక్షకు పైగా మెజార్టీతో గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. పిఠాపురం ప్రజలు గెలిపిస్తారు తనను అనే ఆలోచన ప్రిడిక్షన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ పిఠాపురం పైనే ఇటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ విజయాన్ని అడ్డుకోవాలని, కనీసం మెజార్టీనైనా తగ్గిస్తారు అనే ఒక రాజకీయ చర్చ మాత్రం నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసిన వంగా గీత కూడా సీనియర్ లీడర్, మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఆమె. ఆవిడ కూడా మొదటి నుంచి కాపు సామాజిక వర్గంలో ఆమెకు బలమైన పట్టుంది. దీంతో పిఠాపురంలో పోటీ హోరాహోరీగా మారే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వర్మ ఇక ఇండిపెండెంట్గాను లేకపోతే నర్వస్గా ఉండే వీలు కనిపించట్లేదు. వర్మ ఇప్పటివరకు ఏదైతే గ్రౌండ్ వర్క్ చేశారో ఆ గ్రౌండ్ వర్క్ అంతా పవన్కు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసికట్టుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో పిఠాపురంలో కూటమికి సమస్య లేదనే క్లారిటీ వచ్చేస్తుంది. వర్మ కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పారు తను పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తానని, తను ఇంత ఇప్పటివరకు చేసిన గ్రౌండ్ వర్క్నంతా పవన్ కళ్యాణ్ కోసం ఉపయోగిస్తానని చెప్పేసి చెప్పారు. దీంతో పిఠాపురంలో కూటమికి సమస్య లేదు అని తెలిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.